I think he should get best actor in a leading role for a film. That is how brilliant he was. Disco? Yeah. G'day guys, I'm your truly the original Spikey D, and welcome yet to another edition of a Trini reaction to, as you know, here we feature the best in foreign language song, dance and film out of India, Southern India, 90% of the times. I'm from the Caribbean, Trinidad and Tobago to be more precise. As you know, we don't get Southern entertainment here at our theaters, we only get it in the streaming platform, and luckily that is so, because this film did not come to Trinidad in terms of Pushpa. As you know, we are currently going through this film and it didn't come to our cinemas here. But because of certain streaming services, we are able to see the film and enjoy it. And not only react to trailers and song from it, but you enjoy the actual filmmaking and the story of all that went into the film and what you guys experienced. Right now, as I said, the film is Pushpa, The Rise. It stars the stylish king Allu Arjun, also known as the iconic star. It had Fahadh Faasil. We got introduced to his character in the last scene. Was a fantastic scene, guys. Oh my lord, I loved it. And of course, it had Rashmika Mandanna, music by DSP, and of course, directed by Sukumar. So today, without any delay, let's dive straight into the climax scene and my little thoughts and discussion thereafter. Let's dive into it. అప్పుడు నుంచి శిఖావత్ సార్ ఏది చెప్తే అది చేసేటోడు పుష్ప. తూచ తప్పకుండా ఫాలో అయ్యేవాడు. పుష్ప ఎప్పుడు ఎవరి దగ్గర తల వంచిందేలే. పుష్ప నట్ట చూడడం అదే మొదటి టూరే. ఇదేంద్ర కర్మ అనే అనుకునేటోళ్ళం మేమా. ఆ పొద్దు పుష్ప పెళ్ళి ముహూర్తానికి ఇంకొంతసేపు ఉందనంగా ఐవూరు పెళ్లి కొడుకుని పిలమన్నాడు. మోటార్ బండిలే బచ్చలా పార్టీ కొని నేను అనుకోలే మీరు ఉంటారన్నయ్య. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూటర్ మాత్రం ఉంటారు కానీ అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను. భయపెట్టాలి పుష్ప. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. యాడ్రా పుష్ప, యాడికి పోయినాడు, టైం అవుతుంది. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సరే పెళ్లి దేవుడా సరే, లేట్ గా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటది. శిఖావత్ సార్ మీరు కలుద్దాం అంటే టైం ఇచ్చి ఉండారు. పెళ్ళి అంటే గుర్తుకొచ్చుండదు. ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు. ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూర్చాడు కడుతున్నావు? సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా, వదిలేండి. కానీ మీరు మా అమ్మను మానించడం మాత్రం నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసుకోవచ్చారా? ఎవడు పుట్టించాడు, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ ముచ్చడకడుతున్నావు మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు? లేదంటే నా పుట్టుకు నవ్వమనిచ్చినట్టుగా సార్ మీరు. పుట్టుకు నవ్వుమని ఇచ్చినారంటే మా అమ్మ నవ్వుమని ఇచ్చినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబి కొడుకు అనే మాటే సార్ అది. తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకు ఎక్కువైంది. ఎక్కువే ఉండదు అందులో, ఒకటి ఎక్కువే ఉండదు. ఏంటది ఇలాగా
ఒకటి ఎక్కువ ఉండదు ఒకటి ఎక్కువ ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాశారు. ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దా ఒకటి ఎక్కువ ఉండదే. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో ఆరే బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిగిసినప్పుడు ఎడగను పెట్టుండారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే, అది ఎక్కువే ఉండదే. తెలుసునా సార్, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడు నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసుండా. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సార్. ఇది సార్ నా బ్రాండ్. కావచ్చు సార్ నా కొడక. ఏందే బుల్లెట్ కి భయపడే బ్రాండ్ అనుకున్నావురా? అయితే సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రా ఇదే. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్ప గడింతు గమ్మునున్నాడు తెలిసిన నీక. మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెళ్లి రా ఇదే. బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా. When you think he was scared, he wasn't scared, ne? Hey, guess what? Pilli kodu gedaba. Nuvvem chestunnavu? Neeku artham kavatledu. Yendra artham ide? Godda loda desta. Tirasar na kodaka. Nuvvevruto pettukunnavu telusa Pushpa? Singh. You are Singh Shikawat. Atna. అయితే ప్యాంటు కొడితే పుష్ప గాడు శిఖావత్ సార్ నే గుట్టలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత శిఖావత్ సార్ అయినా పుష్ప గాడైనా తేడా ఉండదే. అదేందో తెలిసిన పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఓకేగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసిన నీక. ఇది ఆడు రేంజ్, అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్ట పోయినా నన్ను పుష్ప గాడని అంటారు. నువ్వు పోయేట్టాగా రోడ్డు మీదకి పోలీస్ డ్రెస్ లేకుండానే నీ కుక్క కూడా నేను గుర్తుపట్టలో ఉండేది కాదు. గొడవలో ఉంటది. ఇది మధ్యలో పెట్టుకో. పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే టుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అది రూపాయి ఉండదు. That was good. Yuktam Ratta Siddham
Wow. Amazing dread. This film just keep getting better. Wow. Sorry sir, kukka memmalu gurtu pattinattundi. Ee brownie chup. ఏంది సమీ అవతారము వచ్చున్నావు ఏమైనా అదే ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. ఫైర్ అని చూపించిన ఇప్పుడంతా అయిపోయింది కదా. ఏమేంటి సార్? పుష్ప పుష్ప ఎప్పుడైనా రానే second interval. Push back to the rule by, oh my god, the film by Sukumar. Wow, oh my god, what an ending, Jared. What an ending. Oh wow, listen, I didn't expect anything like this, and I'm gonna be quite honest with you guys, right? What we saw in the last half hour of this film made this film better than what it was prior to it. Not that it wasn't a good film before that, I enjoyed every moment of the rise and ascension of Pushpa to become the head of the syndicate. I really enjoyed how the story flowed. I love the pacing. Every song was fantastic. I had to remove that, and I hope you guys understand because I already had reacted to those videos as well, right? In terms of the narration of the story and how Pushpa became what he is, how he started as a laborer, how he became a 4% partner, how he became a 50% partner, and then how he became the head of the entire syndicate. That transition was done really well. The cinematography was always amazing in the film. The shots in the forest was fantastic and beautiful, especially the first shot where we saw with the police officer when they had that first track. It was amazing. The song Sammy was a great song. All the songs was really done well. The action was cool, the action was stylish. At no point in time this film felt monotonous or boring, or it felt as why the scene is in there. There are reasons why every scene there is in a Sukumar film. I'm only thinking and I'm only guessing here. Pushpa said something about a chain that the guy who is his stepbrother who took the chain when he was a kid. I believe there's a reason why that scene was done, and I also think that might come up in part two somewhere down the road. That chain, he's gonna get that chain with his father. I just believe that based on what Sukumar does with a film. But this last half hour of the movie, it really ascended the precedent of this film. It made it so much entertaining. There was no action in the last half hour of the film. There was barely any music trying to move you in terms of getting you involved in the film. What this film did, it just let the actors play out their role. And watch, Fahadh Faasil did an excellent job in this short space of time. He brought a bit of impact in this film, but the star of the entire movie is no other than the stylish king Allu Arjun. I think he should get best actor in a leading role for a film. That is how brilliant he was. I have only seen Ala Vaikuntha Perumallu with him. I did the full movie reaction and I enjoyed his performance. It was a family drama. It was an entertaining film in terms of family and emotions, great song and all that. But this character, Pushparaj, is just phenomenal in terms of
I think in terms of originality, the stuff that he brought in with the character, the way he spoke, the way he walked, all this is so original. And it felt like this to me, as I said, is only one film I saw with Allu Arjun, but this performance I think would have superseded anything that he had done in the past. It's just brilliant. The writing was fantastic in the last half hour in terms of how they brought that surname Pushparaj, that blood, this stamp, this brand. Oh my god, it's just fantastic. Now I knew why he stood quiet at the police station. He wasn't fearful of Bhanwar Singh. He just didn't want to spoil the wedding and what the mother would have experienced, because she never had a wedding. He really loves his mother. He has a real love for his mother, and he feels that he has to protect her, and he always feels insulted. He doesn't feel the insult. He feels the insult for his mom. It's just great cinema at its best, boy. So this is one amazing film. It is the highest grossing Indian film in 2021 for India, and you can tell why. I think Sukumar did a fantastic job. The entire team in terms of DSP, the song, everything was just breathtaking. It was a really great film. If anybody see this film and they criticize it, I don't know what they would criticize in this film. To me, the film is so enjoyable. It's so entertaining. You can dance to the songs. You enjoy the songs. The songs never felt out of place. Every song that this film had, it had a place in the story. You know, it was really a good movie, and I enjoyed it a lot. It's a film, it's an action film, it's a film about the underworld, but what happened in this last half hour, Jared, is just made it separated from other mafia films or underworld films that you may have seen. It's just bloody fantastic, and I'm not exaggerating. If you all have watched the entire series, some of you have, and I really appreciate that you have done that. If you watch it, you can tell that I really enjoy this movie. You know, when I don't enjoy something, I would say it. I have told you that about other films that I have reacted to, so it's not like I'm faking anything here. I really enjoy this film, and I will strongly recommend this movie. I give this movie jump. Let me be honest, this movie jumped from a 7 to an 8.5 for me. Alright, that's my take on the movie. If anybody disagree, it's quite alright. I loved it. If anybody didn't, that's quite alright. That's their choice. Alright? So thank you so much, guys, for stopping by today and for the entire series, and checking out also this climax scene with me. I thoroughly enjoyed the movie. And if you do like this video, and if you did like the series, you can let me know down in the comment section, and you can keep coming back for more. We have another film coming up very soon with the help of a friend who have provided us with the material and the subtitles. So hopefully that goes well. Also, all right, so wherever you guys are in the world, stay safe, remain in good health, and I see you pretty soon with another reaction. Do take care, have a great day, and peace out.